हाई स्टूडेंट्स मन अर्थम टापिक पार्टनरशिप तेलुगु भागस्वामी मोस्ट इंपॉर्टेंट मॉडल्स टू प्रॉब्लम्स पार्टनरशिप रिपीटेड कॉम्पिटिटिव एग्जाम्स अड़ुतुन्ना मॉडल्स आरआर एग्जाम्स बैंक एग्जाम्स वाटिलो अड़ुतुन्ना मोस्ट इंपॉर्टेंट मॉडल प्रति एग्जाम प्रीवियस पेपर्स ऑब्जर्व चेसिना मॉडल्स रेंडु वीटिनि सिंपल गा एला चेयालनेदि ओकसारी चूडंडि एबीसी व्यापारंलो 50000 रूपायल पेट्टुबडि मूलधनं समकूर्चुकुन्नारु बी कंटे 4000 रूपायल एक्कुव ए सी कंटे 5000 रूपायल एक्कुव बी पेट्टुबडि पेट्टारु मोत्तं लाभं 35000 अयिते ए वाटा एंत ఇక్కడ కండిషన్స్ ఇచ్చాడు కాబట్టి ఆ పెట్టుబడి కొంచెం ఎక్కువ మోర్ లెస్ అని మరి ఈక్వేషన్ ఫ్రేమ్ చేసుకోవాలి కొంచెం టైం టేకన్ పడుతుంది అలా ఏం అవసరం లేకుండానే కొంచెం లాజిక్ గా చూడండి ఒకసారి ఏబీసీలు ఇలా ఉన్నారు కదా ఏబీసీలు బి కంటే 4000 ఎక్కువ ఏ బి కంటే ఇన 4000 ఎక్కువ ఏ సి కంటే 5000 ఎక్కువ బి సి కంటే ఇన 5000 ఎక్కువ బి ओके अमौंट जस्ट टोटल 50000 अंडी मुगरी अमौंट टोटल चेस्ते 50000 रावाली एग्जांपल सिंपल चूँ इतना 10000 बी अने अतु सी कंटे बी 5000 अंटे 15000 अव्वाली बी कंटे ए 4000 अंटे 19000 अव्वाली टोटल चूस्ते चूँगी 25 35 44 వస్తుందండి అంటే 50000 రాలేదు సరే 11000 తీసుకుందాం 5000 ఎక్కువ 16 4000 ఎక్కువ 20 36 47 ఇది కూడా టోటల్ సరిపోలేదండి చూడండి ఇక్కడ 12000 తీసుకుందాం సి 12000 పెట్టుబడి పెట్టాడు అనుకుందాం బి 5000 ఎక్కువ అంటే 17000 బి కంటే ఏ 4000 ఎక్కువ అంటే 21000 చూడండి ఇక్కడ 50000 50000 इतना 5000 मार्क का बट 15, 4000 मार्क का बट 19, टोटल 50000 सही पोले, अन्ना पड़ी को 11000 चुड़े, निको 12000 चुड़े नो चेसी, ये यक्का वाटा यंता लाभ मुप्पई दिवेल अंटा, लाभ मुप्पई दिवेल, ये यक्का वाटा यंता नोट तो नडो, चुड़े ये वाटा रावल अंटे 21000 डिवाइडेड बाय टोटल 50 है कदा, टोटल 50 इनटू 35000, रेशो टोटल 50, ये वाटा रावल अंटे 21/50 बी वाटर रावाले 17/50 सी वाटर रावाले 12/50 తీసుకుందాం చూడండి ఇది జీరోస్ క్యాన్సిల్ చేద్దాం 5 టేబుల్లో 5 సెవెన్స్ దిస్ ఇస్ ఈక్వల్ టు చూడండి 700 ఉంది 700 ఇంటూ 21 ఆ 21 సెవెన్స్ అండి 147 21 సెవెన్స్ 7 1s 7 7 2s 14 147 పక్కన ఒక 2 జీరోస్ ఉన్నాయండి ఒక జీరో క్యాన్సిల్ అయిపోయింది ఒక 2 జీరోస్ ఉన్నాయి ఏ వాట వచ్చేసిందండి 14700 ప్రిపేర్ చేసే దానికంటే కూడా ఇలా ప్రొసీడ్ అయితే కొంచెం ప్రాబ్లం చాలా సింపుల్ గా కొంచెం ఫాస్ట్ గా చేయగలుగుతాం తక్కువ టైం లో చేయగలుగుతాం అన్నమాట ఏ ప్రాబ్లం అయినా వస్తుందండి ఇలా చేసేయొచ్చు ఓకే నెక్స్ట్ మరొక ప్రాబ్లం మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ ఎక్కువగా కాంపిటీటివ్ ఎగ్జామ్స్ లో ప్రతి పేపర్ లో ఆ మోడల్ క్వశ్చన్ ఉండాల్సిందే చేద్దాం ఆ ప్రాబ్లం ఎలా చేయాలో ఒకసారి చూపిస్తాను మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ కన్ఫ్యూజ్ కాకుండా ఎక్కువ మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఈ మోడల్ చేసేటప్పుడు అలా కాకుండా ఎలానే చూద్దాం ఒక వ్యాపారంలో ఏ పెట్టుబడి 76000 కొన్ని నెలల తర్వాత బి 57000 పెట్టుబడితో బి వ్యాపారంలో చేరాడు ఏలో బి 76000
కొన్ని నెలల తర్వాత బి 57,000 పెట్టుబడితో బి వ్యాపారంలో చేరాడు. లాభాల నిష్పత్తి ఇచ్చాడండి, 2:1 లాభాల నిష్పత్తి ఇచ్చాడు. ఆయన ఎన్ని మాసాల తర్వాత బి వ్యాపారంలో చేరాడు? బి అనే అతను వ్యాపారంలో ఎప్పుడు చేరాడో కనుక్కోవాలి మనం. టైం పీరియడ్ మెన్షన్ చేయకపోతే 1 ఇయర్కైనా తీసుకోవాలండి, ఇది 1 ఇయర్కైనా తీసుకోవాలి. చూడండి, 76,000 ఏ అనే అతను 12 నెలల పాటు పెట్టుబడిని ఉంచాడనమాట వ్యాపారంలో. 12 నెలల పాటు టైం పీరియడ్ సంవత్సరానికి తీసుకోవాలి 12 నెలలు. బి అనే అతను మధ్యలో చేరాడండి, వ్యాపారంలో మధ్యలో చేరాడు కొంత అమౌంట్ తోటి, 57,000 అమౌంట్ తోటి మధ్యలో చేరాడు. ఎప్పుడు చేరాడో మనకు తెలియదు కదా. ఎక్స్ నెలలు వర్క్ చేశాడనుకుందాం, బిజినెస్ చేశాడనుకుందాం. ఈ ఎక్స్ అనేది బి అనే అతను వ్యాపారం ఎన్ని నెలలు చేశాడో చెప్తుంది, అంతేగాని వ్యాపారంలో ఎప్పుడు చేరాడనేది చెప్పదండి. ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతుంటారు ఎక్కువగా. ఇక ఎక్స్ ఫైండ్ అవుట్ చేయగానే అదే ఎక్స్ అంటేనే ఆప్షన్స్లో ఎక్స్ లైన్ కనపడంగానే అదే ఆన్సర్ అని చెప్పి టిక్ చేస్తూ ఉంటారు. ఎక్స్ అనేది ఏంది, బి వ్యాపారంలో ఎంతకాలం పనిచేశాడో చెప్తుంది, ఎప్పుడు చేరాడని చెప్పదు. చివరిలో ఒక చిన్న సప్రాక్షన్ చేస్తే అది దాని వాల్యూ వస్తుంది. చూడండి, పెట్టుబడి ఇంటూ 12 నెలలు, పెట్టుబడి ఇంటూ ఎక్స్ నెలలు పనిచేసిన ఆ వర్క్ చేసిన నెలలు. జీరోస్ క్యాన్సిల్ చేద్దాం, జీరోస్ క్యాన్సిల్ చేద్దాం బోత్ సైడ్స్. 19 టేబుల్, 19 3s 19 4s, 3 టేబుల్, 3 1s 3 4s, 16:x, 16:x లాభాల నిష్పత్తి మనకు. వాళ్ళు అమౌంట్ వాళ్ళు ఎంతైతే ఆ పెట్టుబడి పెట్టారో దాని ప్రకారం వాళ్ళు పనిచేసిన మంత్స్కి ఆ లాభాల నిష్పత్తి 16:x వచ్చింది. బట్ గివెన్ ఏంటంటే 2:1 అని చెప్పి ప్రాబ్లంలో ఇచ్చాడండి. చూడండి, ఇక్కడ నిష్పత్తి ఎక్స్ వాల్యూ కనుక్కోవాలంటే, చూడండి ఎక్స్ వాల్యూ కనుక్కోవాలంటే 16/2 అంతేనండి. 16 × 1 16, 2x కాబట్టి బై 2 వేస్తాం, డైరెక్ట్ స్టెప్ రాసేయచ్చు. 8 నెలలు బి వ్యాపారంలో ఉన్నాడు. వ్యాపారంలో ఇక్కడ ఆప్షన్స్లో ఆ 8 ఉంటుంది 4 ఉంటుంది, ఆ 10 6 ఇలాంటివి ఉంటాయండి. ఇక్కడ మనం ఈ ప్రాబ్లం చేసిన తర్వాత ఎక్స్ వాల్యూ రాగానే 8 అనేది చాలామంది టిక్ చేస్తూ ఉంటారు. ఆ 8 అనేది బి వ్యాపారంలో పనిచేసిన నెలలు అన్నమాట. వ్యాపారంలో బి ఎప్పుడు చేరాడు అంటే 12 - 8 వేయాలి, 12 - 8 4 నెలలు. బి అనే అతను వ్యాపారంలో వ్యాపారం ప్రారంభించిన తర్వాత ఒక 4 నెలల తరువాత వ్యాపారంలో చేరాడు అనమాట. 4 నెలల తర్వాత వ్యాపారంలో చేరాడు, చేరి 8 నెలలు వ్యాపారం చేశాడు ఏతో కలిసి. ఏ అనే అతను మొదటి నుంచి ఉన్నాడు, 12 నెలలు వ్యాపారం చేశాడు అనమాట. ఇట్లా అమౌంట్ ఇంటూ టైం పీరియడ్ తీసుకోవటం వల్ల ప్రాఫిట్ రేషియో వస్తుందండి, ప్రాఫిట్ రేషియో వస్తుంది. ఆ ప్రాఫిట్ రేషియో గివెన్ రేషియోతో ఈక్వల్ చేసుకొని ఇలా సింపులేనండి. ఏముంది, ఎక్స్ వాల్యూ రావాలంటే 16/2 ఇలా చేసేయచ్చు. ఇలా కన్ఫ్యూజ్ కాకుండా చివరిలో ఈ ఒక్క సబ్ట్రాక్షన్ చేసి ఆ 4 అనే ఆన్సర్ని 4 నెలలు అనేది మీరు అక్కడ కన్ఫ్యూజ్ కాకుండా ఉంటే చాలు. చాలామంది ఇట్లా 8 అనేది టిక్ చేస్తూ ఉంటారనమాట. ఆ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ప్రాసెస్ అయితే మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ అండి, పార్ట్నర్షిప్స్లో ఎక్కువగా రిపీటెడ్గా అడుగుతున్న మోడల్ ఇది. నెంబర్స్ మారుతాయి అంతేగాని ఆ మోడల్ అయితే మారదు, రిపీటెడ్ మోడల్ అనమాట, మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్. ఓకే, నా యొక్క ఈ అర్థమెటిక్ క్లాస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం చూసేవాళ్ళు నా యొక్క వీడియో క్లాసు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.